రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఇవాల రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఎల్లుండి మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జిల్లాలో కుండపోత వానలు పడతాయన్నారు వెదర్ ఆఫీసర్లు. 3 రోజుల పాటు హైదరాబాద్ సిటీలోనూ వర్షాలు పడతాయన్నారు. భారీ వర్ష సూచన ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న వెదర్ ఆఫీసర్ శ్రావణితో మా రిపోర్టర్ హరిత ఫేస్ టు ఫేస్. जोर वान कुरुस्तुन्नायि तेलिकपाटी मोस्तारु वर्षाले काकुंडा भारी नुंचि अति भारी वर्षालु नमोदवुतुन्नायि. दीनितो वागुलु वंकलु पोंगि पोर्लडंतो वाहन राकपोकलकु तीव्र इब्बंदुलु कलुगुतुन्नायि. मरि ई रोजु वेदर लेटेस्ट अप्डेट्स एं चेप्तुन्नायि मनं तेलुसुकुंदां. मनतो पाटु वातावरण शाख सीनियर अधिकारी श्रावणि गारु उन्नारु. आडनि अडिगि मरिन्नि विषयालु तेलुसुकुंदां. मेडम, निन्नटि वरकु मनकु आरेंज अलर्ट इच्चारु राष्ट्रानिकि, ई रोजु ए अलर्ट इस्तारु, प्रेजेंट लेटेस्ट अप्डेट्स एं चेप्तुन्नायि? अंत मन की निन चूसक मन की छत्तीसगढ़ मरी उत्तर ओडिशा मेद उपरीतल आवर्तन इप्ड पूर्ति मन की दक्षिण ओडिशा मरी उत्तर कोस्ता आंध्र मेद ऐरपड़ी. दीन ओक प्रभाव वाल राान ईद रोज मुख्य तेलंगाना जिल्ला रे चोट भारी वर्षपात नमोदे अवकाश है. अंतकाजु मन की अति भारी वर्षपात नमोदे अवकाश रे चोट अलगे मन रेप इदे विधा उड़े अवकाश है. अलग एल्लु चूसक भारी नीचे अंत दीन ओक प्रभाव वाल भारी नीचे अत्यंत भारी वर्षपात नमोदे अवकाश कई अंत यह उपरीतल आवर्तन अने अलपीडन ऐरपड़े अवकाश है. अंतकाक बागर को विस्तरी उल्ल दादापू 7.4 किलोमीटर विस्तरी उड़ा. दी तो नैन तूर्प मध्य शियर जोन उयर जोन या प्रभाव वाले एमेंटे रे मर्जव मन की भारी नीचे अति भारी वर्षपात अवकाश है. इदे विधा अलपीडन का उपरीतल आवर्तन यानी कोई मुझे मन प्रदेश की दादापू दक्षिण दी अंत छत्तीसगढ़ प्रांत वैसे मन తెలంగాణ మొత్తంలో అతి భారీతో పాటుగా అత్యంత భారీ వర్షపాతం కూడా నమోదే అవకాశం కనిపిస్తుంది. రెడ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రెడ్ అలర్ట్ కూడా ముఖ్యంగా నాలుగు జిల్లాలకే మంచిర్యాల మరియు నిర్మల్ అండ్ రాజన్న సిరిసిల్ల ఈ నాలుగు జిల్లాలకే మరి రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. మిగతా జిల్లాలన్నిటికీ ఆరెంజ్ అలర్ట్, కొంతవరకు yellow అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా ఒక వరద పొంగు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని ప్రభావం వల్ల రోడ్ల మునక గాని రహదారుల మధ్యలోని ఈ చిన్న చిన్న రాళ్లు పడడం గాని నీటి నిలిచివేత గాని సామాన్యంగా జరుగుతూ ఉంటుంది. అలాగే రైతు ఇప్పుడే మనం ప్రస్తానికి విత్తన దశలో ఉన్నాం కాబట్టి నీరు చేరిపోయి పంట వరకు కొంచెం అంటే విత్తనాలు పూర్తిగా మొక్క వరకు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో వారు ముఖ్యంగా నీరుని తీసివేసుకోవడం అంటే ఇరిగేషన్ అనేది పూర్తిగా కట్ ఆఫ్ చేసి ఉంచడం అయితే మంచిదని నేను చెప్తున్నాను. అంటే జనరల్లీ క్లౌడీ అంటే సాధారణంగా మేఘావృతమై ఉంటుంది ఆకాశం. దాంతో పాటుగా మనకి 1-2 చోట్ల భారీ స్పెల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మనకి 3.5-4 గంటల ప్రాంతం నుంచి మనకి నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజుకి కొంచెం ఎండ తీవ్రత కూడా ఉదయం పెరిగింది. దీని యొక్క ప్రభావం వల్ల ఏమవుతుందంటే మధ్యాహ్నం నుంచి మనకి వర్షపాతం అనేది నమోదవుతూ ఉంటుందన్నమాట. ముఖ్యంగా మన ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని సాధారణంతో పాటుగా భారీ స్పెల్స్ వచ్చే అవకాశం ఉంది. 3 రోజులు మేము ఈ అలర్ట్స్ అయితే మాకు వచ్చిన వెంటనే ఆరెంజ్ అలర్ట్ అనే ఇవ్వడం అనేది జరిగింది. ఆరెంజ్ అలర్ట్ తో పాటుగా ఈ రెడ్ అలర్ట్ కూడా కొన్ని జిల్లాలకు ఇవ్వడం అనేది దీన్ని ఆల్రెడీ విపత్తు శాఖకు పంపించడం జరిగింది. అలాగే రాష్ట్ర విపత్తు శాఖతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము అందజేయడం జరిగింది. దీంతో పాటుగా ఒకటి ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్కాస్ట్ అంటే ఈ విధంగా విపత్తు వచ్చినప్పుడు ఏ విధంగా స్పందించాలనే ఒక దీంతో పాటుగా సంబంధించిన వివరాలతో పాటు ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్కాస్ట్ అనేది కూడా మేము ప్రతి 3 గంటలకి మరియు ప్రతి 6 గంటలకి అందజేస్తూ ఉన్నాం అన్నమాట. ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. कैमरा पर्सन शाम तो हरिता V6 न्यूज़ हैदराबाद.